జీర్ణక్రియను ప్రోత్సహిస్తుంది ఇంకా గ్రీన్ టీ ఏమేం చేస్తుందంటే కేలరీలను వేగవంతం చేయడం ద్వారా మీ కొవ్వు కరిగే ప్రక్రియను వేగవంతం చేస్తుంది క్యాన్సర్ తీవ్రతను తగ్గించడానికి సహాయకంగా ఉంటుంది డిమెన్షియా ఆర్థరైటీస్ గుండె జబ్బుల నివారణకు కూడా సహాయపడుతుంది జ్ఞాపకశక్తి మరియు మెదడు పనితీరును మెరుగుపరుస్తుంది జీర్ణక్రియను మెరుగుపరుస్తుంది బ్లడ్ షుగర్ తగ్గిస్తుంది రక్తంలో చక్కెరను తగ్గిస్తుంది ఇన్సులిన్ నిరోధకతను తగ్గిస్తుంది రోగ నిరోధక శక్తిని పెంచుతుంది గ్రీన్ టీ గుండె ఆరోగ్యానికి తోడ్పడుతుంది ఫర్ ప్రోడక్ట్ ఎంక్వైరీ నైన్ వన్ టూ వన్ టూ ట్రిబుల్ నైన్ డబల్ సిక్స్ నైన్ ఫోర్ నైన్ టూ నైన్ ఫైవ్ టూ ట్రిబుల్ జీరో వెల్కమ్ టు ప్రైమ్ నైన్ హెల్త్ మీ డాక్టర్ కిషోర్ కుమార్ ఈరోజు సహజంగా సమ్మర్లో మనం చూస్తూ ఉంటాం డిహైడ్రేషన్ అనే మాట ఈ డిహైడ్రేషను పెద్దవాళ్ళకే కాదు పిల్లలకు కూడా పెద్ద సమస్యే కాకపోతే పిల్లల్లో ఈ యొక్క డీహైడ్రేషన్ అయ్యింది అన్న విషయాన్ని పెద్దలు గుర్తించి దాన్ని నివారించకపోతే ఎన్నో అనారోగ్య సమస్యలను కొని తెచ్చుకున్న వాళ్ళం అవుతాం ఈ పిల్లల్లో సహజంగా ఏ పరిస్థితుల్లో ఈ డిహైడ్రేషన్ జరుగుతుంది అలాగే ఇలాంటి డీహైడ్రేషన్ జరిగినప్పుడు తల్లిదండ్రులు ఎలా దాన్ని గుర్తించాలి దాని యొక్క ప్రివెన్షన్ ఎలా తీసుకోవాలి అన్న విషయాల్ని మనతో పంచుకోవడానికి డాక్టర్ నాగజ్యోతి గారు మెడిస్టార్ హాస్పిటల్ నుంచి వచ్చారు వాళ్ళని అడిగి ఈ విషయాలను తెలుసుకుందాం నమస్కారం నాగజ్యోతి గారు సో సహజంగా ఈ పిల్లల్లో డిహైడ్రేషన్ అనేటువంటిది జరుగుతూ ఉంటుంది ఈ డిహైడ్రేషన్ జరిగినప్పుడు జరిగింది అన్న విషయాన్ని మనం ఎలా గుర్తించాలి ఎందుకంటే వాళ్ళంతట వాళ్ళు చెప్పలేరు సో మనమే వాళ్ళ యొక్క ఫిజికల్ మూమెంట్స్ని అవనివ్వండి లేకపోతే వాళ్ళ బాడీలో వచ్చేటువంటి మార్పులను అవనివ్వండి ఎలా గుర్తించాలి సో దానికి ఎటువంటి రెమెడీస్ తీసుకుంటే మంచిది అంటారు ఎలా గుర్తించాలి అంటే యూజువల్గా వాళ్ళు రోజు ఉండే అంత యాక్టివ్గా ఉండరు డిహైడ్రేషన్ స్టార్ట్ అయింది బాడీలో అంటే యాక్టివిటీ తగ్గిపోద్ది మదర్స్ ఏం చెప్తారంటే రోజు ఉన్నంత యాక్టివ్గా లేరు సో ఆడుకోవట్లేదు మేడం నీరసంగా ఉంటుండ అది ఇండికేషన్ ఆఫ్ డిహైడ్రేషన్ ఇంకొకటి యూరిన్ సరిగ్గా వెళ్ళకపోవడం ఇంట్లో ఉండే మేడం యూరిన్ వెళ్ళట్లేదు ఫైవ్ అవర్స్ అవుతుంది సిక్స్ అవర్స్ అవుతుంది యూరిన్ వెళ్ళట్లేదు వెళ్ళినా కానీ ఎల్లో కలర్ వెళ్తుంది కాన్సన్ట్రేటర్ వెళ్తున్నాడు సో అది కూడా ఇండికేషన్ ఆఫ్ డిహైడ్రేషన్ ఇంకొకటి ఒక్కొక్కసారి మౌత్ ఓపెన్ చేసి చూసుకోవాలి టంగ్ డ్రై ఉందా పెట్టుందా డ్రై ఉంది అంటే ఇట్ ఇండికేట్స్ డిహైడ్రేషన్ సో డిహైడ్రేషన్ ఉంది అంటేనే వెంటనే ఉన్న పిల్లలు డాక్టర్కి చూపించాలి ఒకవేళ మీరు మీరేమైనా దూరం ఉన్నారు డాక్టర్ లేరు అవైలబుల్గా అంటే ఇంట్లో వాటర్ ఎక్కువ ఇవ్వడం కోకోనట్ వాటర్ ఉంటే కోకోనట్ వాటర్ ఇవ్వడం ఓఆర్ఎస్ ఓఆర్ఎస్ ఇవ్వడం మజ్జిగ బటర్ మిల్క్ నిమ్మరసం అలాంటివి ఇవ్వాలి కొంతమంది పేరెంట్స్ ఏంటంటే డిహైడ్రేషన్ అవ్వగానే గ్లూకాన్ డీ ఇస్తారు గ్లూకాన్ డీ ఇవ్వకూడదు ఇవ్వకూడదు డబ్ల్యూహెచ్ఓ రికమెండెడ్ ఓఆర్ఎస్ యాచెట్స్ మాత్రమే ఇవ్వాలి గ్లూకాన్ డీలో ఎక్కువ గ్లూకోజ్ ఉండిపోతాయి దానివల్ల ఆస్మోటిక్ డయేరియా అంటే మోషన్స్ అయ్యే ఛాన్సెస్ ఎక్కువ ఉంటాయి సో యూజువల్గా ఇట్లా డిహైడ్రేషన్ సన్ స్ట్రోక్ వల్ల లూజ్ మోషన్స్ వామిటింగ్స్ ఫీవరు హెడ్ ఎక్కువ నీరసం ఇవన్నీ కామన్ సో అలా ఉన్నప్పుడు ఇంకా గ్లూకాండీ ఇచ్చి ఇంకా మనము బాబు కాంప్లికేట్ చేయకూడదు సో గ్లూకాండీ ఇవ్వకూడదు ఓఆర్ఎస్ ఇవ్వాలి ఆల్రెడీ డిహైడ్రేషన్లో ఉన్నాడు డిహైడ్రేషన్ అవుతుంది సో ఓఆర్ఎస్ ఈస్ ద బెస్ట్ సొల్యూషన్ ఓఆర్ఎస్ తాగట్లేదు యాక్సెప్ట్ చేయట్లేదు ఈవెన్ ప్లెంటీ ఆఫ్ వాటర్ వాటర్ ఎక్కువ ఇచ్చి లేకపోతే బటర్ మిల్క్ కోకోనట్ వాటర్ ఏది తీసుకుంటే అది ఇప్పుడు ఈ పిల్లలు అంటే స్కూల్కి వెళ్ళే పిల్లలు ఆర్ అప్ టు టెన్త్ క్లాస్ వరకు అనుకుంటే మనం సహజంగా ఎంత వాటర్ తీసుకుంటే మంచిది అంటే ఫైవ్ ఇయర్స్ నుంచి థర్టీన్ ఇయర్స్ పిల్లలు రోజుకి ఎంత వాటర్ తీసుకుంటే మంచిది అంటే ఇప్పుడు సమ్మర్లో అయితే వన్ టు వన్ పాయింట్ ఫైవ్ లీటర్స్ వన్ టు వన్ టు వన్ పాయింట్ సో ఈ ఓఆర్ఎస్ డబ్ల్యూహెచ్ఓ రికమెండెడ్ ఓఆర్ఎస్ తీసుకోవాలి అని అంటున్నారు కదా సో ఒకవేళ డిహైడ్రేషన్ అవ్వలేదు ఆ సిమ్టమ్స్ ఏమీ లేవు ఒకటి అనేది ఏమో తీసుకోవచ్చు తీసుకోవచ్చు దానివల్ల సైడ్ ఎఫెక్ట్స్ ఏమీ ఉండవు మనం డిహైడ్రేట్ అయినా అవ్వకపోయినా తీసుకోవచ్చు ఆ పిల్లలకు కూడా ఇవ్వచ్చు ఆల్ ఏజ్ గ్రూప్స్ ఆఫ్టర్ సిక్స్ మంత్స్ తర్వాత ఇప్పుడు సహజంగా ఈ యొక్క డిహైడ్రేషన్ జరగకుండా ఉండాలంటే ఏ ఏ ఏ ఫ్రూట్స్ ఫ్రూట్ జ్యూసెస్ తీసుకుంటే మంచిది అదే మామూలుగా ఇప్పుడు మనం డిస్కస్ చేసిన వాటర్ ఓఆర్ఎస్ దాంతోపాటు బయట తిరగడం ఎండకి ఎండకి తిరగవద్దు ఇప్పుడు మనం ఇంట్లో ఉన్నప్పుడు టెంపరేచర్ సమ్మర్లో ఇంట్లో ఉన్నప్పుడే థర్టీ థర్టీ ఫైవ్ వస్తుంది బయటకు వెళ్తే ఫార్టీ మోర్ దెన్ ఫార్టీ హాలిడేస్ పట్టుకోలే అంటే పిల్లల్ని కూడా వీళ్ళు తీసుకెళ్తున్నారు సో మామూలుగా వచ్చే పిల్లలందరూ పేరెంట్స్ అందరూ డిహైడ్రేషన్ అయినట్టుంది సన్ స్ట్రోక్ తగిలినట్టుంది ఎక్కడికి వెళ్ళారంటే బయటకు వెళ్ళారు సో ఆప్షన్ లేదు కానీ ఎక్కువ సమ్మర్ ఎక్కువ వేడి ఉన్నప్పుడు ఎక్కువ టెంపరేచర్స్ ఉన్నప్పుడు ఎక్కువ ఎక్కువ వాటర్ గో అవుట్ ఆఫ్టర్ సిక్స్ పిఎం బిఫోర్ ఎయిట్ ఆఫ్టర్ సిక్స్ ఈ మధ్యలో కొంచెం టెంపరేచర్ ఎక్కువ ఉన్నప్పుడు పిల్లల్ని తీసుకోకుండా వెళ్ళడమే బెటర్ ఈ యొక్క డిహైడ్రేషన్ కనుక ఈ పేరెంట్స్ ఎర్లీ స్టేజ్లో అబ్జర్వ్ చేయకుండా వదిలేస్తే ఎటువంటి హెల్త్ కాంప్లికేషన్స్ వస్తాయి అదే ఒకవేళ డిహైడ్రేషన్ ఇంట్లో అబ్జర్వ్ చేయకుండా సడన్గా వస్తే బీపీ పడిపోయి షాక్లోకి వెళ్ళి ఒక్కొక్కసారి సిజర్స్ త్రో చేసే ఛాన్సెస్ కూడా ఎక్కువ ఉంటాయి సో వాళ్ళకి డీహైడ్రేషన్ కొంచెం డల్ ఉందంటే పేరెంట్స్ అలర్ట్ అవుతారు యూజువల్గా ఒకవేళ అలర్ట్ అవ్వలేదు అని అంటే బీపీ తగ్గి షాక్ షాక్ వెళ్ళి సీజర్స్ వచ్చి చనిపోయే ఛాన్సెస్ కూడా ఎక్కువ అంటే ఎందుకని అండి అంటున్నాను ఈ ఇప్పుడు సపోజ్ మోషన్ అవుతుంది అని అంటే పేరెంట్స్ ఇమీడియట్లీ అలర్ట్ అవుతారు లేదు ఫీవర్ ఉందంటే అలర్ట్ అవుతుంటారు ఈ డీహైడ్రేషన్ అనేటటువంటిది ఏంటంటే అంత ఇమ్మీడియట్లీగా అబ్జర్వ్ లాగా అనిపించదు ఎందుకంటే వాడు ఏదో డల్గా ఉన్నాడు ఏంటో డల్గా ఉన్నాడు ఏంటో తినట్లేదు ఫుడ్ తినట్లేదు ఇంకోటి అని అనే అనుకుంటారు తప్ప ఈ డిహైడ్రేషన్ ఇటువంటి ప్రమాదాన్ని తెచ్చిపెడుతుందని వాళ్ళు అనుకోరు యూజువల్గా బాడీ డిహైడ్రేట్ అయ్యేటప్పుడు మనకు బాడీ డ్రై అవ్వడం సో దానివల్ల టెంపరేచర్ రైజ్ టెంపరేచర్ రైజ్ సో దానివల్ల మోషన్స్ స్ట్రోక్ ఉన్నప్పుడు యూజ్ లూజ్ మోషన్స్ వామిటింగ్స్ అనేవి కామన్ సో ఈ డ్రై స్కిన్ వల్ల టెంపరేచర్ వల్ల యూజువల్గా పేరెంట్స్ అనేది ఐడెంటిఫై చేస్తారు మనం సివియర్ డిహైడ్రేషన్ ఉన్నప్పుడు వాళ్ళు కొంచెం ఐస్ ఓపెన్ చేయకపోవడం కొంచెం సెమీ కాన్షియస్ ఉండడం సో యూరిన్ పాస్ చేయకపోవడం ఇవన్నీ సివియర్ డిహైడ్రేషన్ సూచనలు సో దానికి తగ్గట్టు వెంటనే దగ్గరలో ఉన్న పీరియడ్స్ తీసుకెళ్ళాలి అప్పుడు కూడా రిస్కే మనస్ సివియర్ డిహైడ్రేషన్ స్టార్ట్ అయింది అంటే మనం ఏదో గ్లూకోజ్ పెట్టగానే క్యూర్ అవ్వరు సో మనం బ్యాలెన్సింగ్గా కంపల్సరేట్గా ఫ్లూయిడ్స్ ఇస్తూ ఉండాలి అప్పుడే ఫాస్ట్గా రికవరీ అనేది ఉంటుంది సో పిల్లల్లో డిహైడ్రేషన్ నుంచి డెత్కి చాలా తక్కువ టైం ఉంటుంది సివియర్ డిహైడ్రేషన్ నుంచి డెత్కి సో అడల్ట్ లాగా కాదు ఇందులో కూడా టూ త్రీ టైప్స్ ఉంటాయి మైల్డ్ డిహైడ్రేషన్ మోడరేట్ సివియర్ సివియర్ మనం మోడరేట్ వరకు అయితే ట్రీట్ చేయొచ్చు సివియర్ కూడా ట్రీట్ చేయొచ్చు కానీ సివియర్ వచ్చింది అంటే కొంచెం కష్టంగా ఉంటుంది సో ఈ డిహైడ్రేషన్ వల్ల వచ్చేటటువంటి సివియర్ అవి చెప్పారు అంటే పేరెంట్స్ జాగ్రత్తలు ఏమంటారు అదే కొంచెం టెంపరేచర్ ఎక్కువ ఉన్నప్పుడు బయటకు తీసుకెళ్ళకపోవడం ఒకవేళ తీసుకెళ్లినా బ్యాలెన్సింగ్గా వాటర్ ఇవ్వడం కాంపన్సేట్ చేయడం కోకోనట్ వాటర్ బటర్ మిల్క్ లిక్విడ్స్ ఏదో ఒక లిక్విడ్స్ ఇవ్వడం ఫ్రిడ్జ్ వాటర్ ఇవ్వకూడదు ఫ్రిడ్జ్ వాటర్ కార్బోనేటెడ్ డ్రింక్స్ కూల్ డ్రింక్స్ ఇవన్నీ ఇస్తుంటారు వాళ్ళు సమ్మర్ లో మరి అందరూ చిల్డ్రన్స్ థంప్స్ అప్స్ అప్ అవి అవన్నీ ఇవ్వ ఫ్రిజ్ వాటర్ ఎక్కువ తాగుతాం ఇవ్వకూడదు ఇవ్వకూడదు ఏం ప్రాబ్లమ్స్ వస్తాయంటారు అంటారు ఫ్రిజ్ వాటర్ తాగడం వల్ల చిన్న పిల్లలకి ఎటువంటి ప్రాబ్లమ్స్ వచ్చే అవకాశం అదే ఇప్పుడు మామూలుగా పిల్లల్లో కొంచెం చల్లడతి తీసుకున్న టాన్సిన్స్ ప్రాబ్లమ్స్ వస్తాయి సో కొంచెం త్రోట్ పెయిన్ చెప్తారు దాని వల్ల సివి ఫీవర్ వస్తుంది సో కొంతమందికి ఏంటంటే అంత చల్లడి తీసుకోవడం వల్ల కాఫ్ న్యూమోనియా వచ్చే ఛాన్సెస్ ఎక్కువ ఉంటాయి సో దానివల్ల కూల్ వాటర్ తీసుకుంటే బాడీ హైడ్రేట్ అవ్వదు ఇంకా ఫర్దర్ గా డిహైడ్రేట్ అవుతుంది మనం లూక్వామ్ వాటర్ లేదంటే సో యాక్చువల్గా ఏంటంటే ఇప్పుడు వాటర్ అని అనగానే ఒక సమ్మర్ ఏప్రిల్ స్టార్ట్ అవగానే ఇమిడియట్లీ నార్మల్ వాటర్ ఈవెన్ మదర్స్ కూడా స్కూల్కి వెళ్ళే పిల్లలకి లో వాటర్ తీసుకొచ్చి చల్లటి నీళ్ళు ఇస్తా ఉంటారు అలా చల్లటి చల్లటి వాటర్ ఇవ్వకూడదు కాకపోతే కొంచెం మామూలు ఎక్కువ వాటర్ మిక్స్ చేసి ఇవ్వాలి మిక్స్ చేసి ఇవ్వాలి మరీ వేయింగ్ వాటర్ డైరెక్ట్ వాటర్ ఇవ్వమని మనం అనట్లేదు కానీ మరీ చల్లటి వాటర్ అయితే ఇవ్వకూడదు దానివల్ల మెటబాలిజం ఇంకా డిహైడ్రేట్ అవుతుంది ఇంకా డిహైడ్రేట్ అవుతుంది లేకపోతే డిహైడ్రేషన్ ఉన్నప్పుడు మామూలుగా బాడీ రిక్వైర్స్ మోర్ వాటర్ కాబట్టి థస్ట్ పెరుగుతుంది దాహం అనేది పెరుగుతుంది ఈ ఇప్పుడు సందర్భం వచ్చింది కాబట్టి అడుగుతున్నాను ఇప్పుడు చిన్న చిన్నపిల్లలకి కానీ ఇప్పుడు మనం ఏదైనా మెడికేషన్ ఇస్తున్నప్పుడు టాబ్లెట్స్ కానీ ఇవి కానీ ఈ కోల్డ్ వాటర్తో ఇవ్వకూడదు అనేటువంటిది అంటూ ఉంటారు దానికి కోల్డ్ వాటర్ కి మెడిసిన్కి ఉన్న ఏంటి సంబంధం అంటే కోల్డ్ వాటర్ అంటే ఏం లేదంటే చల్లగా ఉన్నప్పుడు లోపల రక్తనాళాలు వెజల్స్ అంట అవన్నీ కొంచెం స్ట్రింక్ అయిపోతాయి ఓకే కన్స్ట్రిక్ట్ అయిపోతాయి సో దానివల్ల అబ్జార్బ్షన్ తక్కువ ఉంటుంది సో అందుకనే అంటే ప్రాపర్ ఆ టెంపరేచర్ మెయింటైన్ అవుతూ ఉంటుంది బాడీ టెంపరేచర్ సహజంగా మెయింటైన్ అవుతూ ఉంటుంది ఎప్పుడైతే ఈ కోల్డ్ వాటర్ తీసుకున్నారో బాడీ టెంపరేచర్ ఆటోమేటిక్గా డిక్రీజ్ అవుతుంది మనం స్టమక్ లోపల సో అబ్జార్బ్ చేసుకోలేవు అందుకనే తీసుకోకూడదు తీసుకోకూడదు చూసారు కదా మనం ఈ చిన్నపిల్లల్లో ఈ వేసవ కాలంలో ఎక్కువ మంది ఈ కార్బొనేటెడ్ వాటర్స్ కూల్ డ్రింక్స్ తాగటం లేదా ఈ యొక్క ఫ్రిడ్జ్లో ఉన్నటువంటి వాటర్ ఎక్కువ తాగుతూ ఉంటారు దీనివల్ల వాళ్ళకి ఈవెన్ సివియారిటీని బట్టి డెత్స్ కూడా కాజ్ అవ్వడానికి పాజిబిలిటీస్ ఉన్నాయని చెప్తున్నారు ఈ యొక్క ఫ్రిడ్జ్ వాటర్ని అవాయిడ్ చేసి చక్కగా మన సాంప్రదాయ సిద్ధంగా ఒక కొండని కనుక మనం పెట్టుకుని లేదా ఫ్రిడ్జ్లో ఉన్న వాటర్ని ఫిఫ్టీ ఫిఫ్టీ పర్సెంట్ కనుక నార్మల్ వాటర్ మిక్స్ చేసి ఇస్తే చాలా మంచిదని చెప్తున్నారు థ్యాంక్ యూ సో సో మచ్ అండి మీరు చాలా వాల్యుబుల్ ఇన్ఫర్మేషన్ ఇచ్చినందుకు థ్యాంక్ యూ నాగజ్యోతి గారు మీరు అనారోగ్యంతో బాధపడుతున్నారా మీ అనారోగ్య సమస్యలకు వైద్యుల సలహాలు కావాలా మీ అనారోగ్యాలను సాధసిద్ధంగా తగ్గించుకోవాలా మీ బడ్జెట్లోనే కార్పొరేట్ వైద్యం ఆపరేషన్స్ కావాలా క్యాన్సర్ మొదలుకుని అన్ని రకాల అనారోగ్య సమస్యలకు సలహాలు వైద్యం డాక్టర్ కిషోర్ కుమార్ గారిని వెంటనే సంప్రదించండి మెరుగైన వైద్యం ఆరోగ్యం అవగాహనతోనే సాధ్యం